वेलकम टू हर्तस चैनल इवाल्टी मन वीडियो लो वाटर कैंडल्स अला चेसुकोवालो चूद्दामु। मुंदुगा मनम काटन तीसुकोनी आ काटन लो मन ओत्तिकी सरिपड़ा काटन ने सेपरेट चेसुकोनी इला आयिल अद्दुकुंटू ओत्तिनी प्रिपेर चेसुकुंदामु। चूडंडी मनकी ओत्ति अनेदि प्रिपेर अयिपोयिंदि। इला मनकी एन्नि ओत्तुलु कावालो अन्नि ओत्तुल्नि प्रिपेर चेसुकुंदामु। इप्पुडु ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకొని వీటిని ఒక చిన్న చిన్న బాక్సెస్ లాగా మనం కట్ చేసి పెట్టుకుందాము। చూడండి ఇలాగా నేను ఒక బాక్స్ లాగా కట్ చేశాను। దీన్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసి ఇలాగా కట్ చేస్తే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది, సర్కిల్ లాగా వస్తుంది। అలాగే కార్నర్లో కూడా ఒక చిన్న హోల్ పెట్టుకుందాము। దీని ద్వారా మనకి ఒత్తి అనేది లోపలికి వస్తుంది। చూడండి ఇలా మా మిడిల్ లో ఒక హోల్, అలాగే రౌండ్ కలర్ షేప్. ఇప్పుడు ఒత్తిని లోపలికి ఇన్సర్ట్ చేసి అది నిల్చు వాటర్ మీద నిల్చోడానికి మనం వెనక అన్ని సైడ్స్ ఇలాగా ఆయిల్ ని అద్దుకుంటూ ఇలా కూర్చునేదానికి వీలయ్యేటట్టుగా మనం చేసి పెట్టాలి। ఇలాగ ఫైవ్ ఒత్తుల్ని అలానే చేసి పెట్టాను। ఇప్పుడు ఒక మనకి ఎన్ని బౌల్స్ అయితే మనం కావాలో అన్ని బౌల్స్ తీసుకొని వాటిలో ఫుల్గా వాటర్ని నింపుదాము। మన దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్స్ని వాటిలో మనం కలర్ వాటర్లుగా ప్రిపేర్ చేద్దాము। చూడండి ఒక్కొక్క దాంట్లో ఒక కలర్ని యాడ్ చేస్తూ నేను కలర్ వాటర్ని ప్రిపేర్ చేసేసాను। ఇప్పుడు ఒక్కొక్క బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేద్దాము। ఈ ఆయిల్ మనం వంట నూనెనైనా వాడుకోవచ్చు, మామూలుగా దీపాలకు వాడేటటువంటి ఆయిల్నైనా వాడుకోవచ్చు। ఎంత ఆయిల్ వేస్తే అంతసేపు వెలుగుతుంది। ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఒత్తుల్ని ఒక్కొక్క బౌల్లో మనం పెడతాము। వాటిని మనం వెలిగిద్దాము। అది వెలగలేదు నాకు, కాస్త మళ్ళీ వెలిగిస్తే వెలిగింది। చూడండి మనకి వాటర్ క్యాండిల్స్ అనేటివి రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం లైట్ ఆఫ్ చేసి చూద్దాము ఇవి ఎలా గ్లో అవుతాయో। చూడండి ఎంత అందంగా ఉన్నాయో। ఇప్పుడు దీన్ని ఇంకాస్త అందంగా మార్చడానికి మనం మీ దగ్గర ఫ్లవర్స్ ఉంటే వాటితో మీకు ఇష్టం ఎలా డెకరేట్ చేయాలనుకుంటే అలా డెకరేట్ చేసుకోండి। నేనైతే దాని చుట్టూ చామంతి పూలతో ఒక రౌండ్గా ప్రిపేర్ చేశాను। అలాగే రోజ్ పెటల్స్ని వాటర్ మీద అలా డెకరేట్ చేశాను, ఇంకాస్త అందంగా మారాయి దీపాలు అనేటివి। చూడండి ఎంత బాగున్నాయో। అలాగే ఈ రోజ్ పెటల్స్ని ఆ చామంతి పూల మీద కూడా అక్కడక్కడ పెడుతూ పెట్టాను। ఇవి మనం దీపావళికి కదండి ఎప్పుడైనా మనం ఇలా చేసుకొని డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది। ఇందులో ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా యూస్ చేస్తుంటారు, ఇల్లంతా మంచి వాసన కూడా వస్తుంది। చూడండి నాకైతే ఇలా వచ్చింది, నచ్చింది కదా।